నమస్తే, టిఎన్టి వరల్డ్కి స్వాగతం. దేవతలు కంటే బలవంతులు శక్తివంతులు అయిన అసురుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బాణాసుర ఒక శక్తివంతమైన అసురుడు. అంతేకాదు, అతను శివునికి అపారమైన భక్తుడు. బాణాసురాకి 1000 చేతులు ఉంటాయి. ఒకరోజు శివుడు తన ప్రసిద్ధ తాండవ నృత్య ప్రదర్శన చేస్తున్నప్పుడు బాణాసుర తన 1000 చేతులతో మృదంగ వాయిద్యాలను ఆ నృత్యానికి జత చేశాడు. బాణాసుర యొక్క అంకితభావం భక్తికి మెచ్చిన శివుడు అతనికి రక్షకుడిగా ఉంటానని వరమిచ్చాడు. క్రమంగా బలవంతుడైన బాణాసురలో గర్వం క్రూరత్వం పెరిగిపోయాయి. దానితో దేవతలను హింసించడం మొదలుపెట్టాడు. బాణాసురుడు ఒకరోజు అనితుదని కుమార్తె అయిన ఉషని చూసి సొంతం చేసుకోవాలనే కోరికతో అనితుదని ఖైదు చేస్తాడు. కృష్ణ భగవానుడి యొక్క మనవడే అనితుదని. అందువలన కృష్ణుడు బాణాసురపై యుద్ధం ప్రకటిస్తాడు. శివుడు కృష్ణుడికి వ్యతిరేకంగా బాణాసురుడికి రక్షకుడిగా యుద్ధానికి వస్తాడు. యుద్ధం హోరాహోరీగా జరుగుతుండగా శివుడు దీనికి ముగింపు ఉండదని కృష్ణుడితో ఇలా చెప్పాడు. కృష్ణ, ఈ యుద్ధం వల్ల ప్రపంచ శాంతికి భంగం వాటిల్లుతుంది. కాబట్టి బాణాసురిని 1000 చేతులలో 4 చేతులు తప్ప మిగిలినవి నరకమని చెప్తాడు. అందులకు కృష్ణుడు అంగీకరిస్తాడు. కొన్ని రోజుల తర్వాత కన్యాకుమారి దేవత చేతిలో బాణాసుర అంతమొందుతాడు. హిరణ్యకశ్యప్. అసురుడు అయిన హిరణ్యకశ్యప్ బ్రహ్మదేవుడికి గొప్ప భక్తుడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ప్రకారం ఇతనిని జంతువు కానీ మానవుడు కానీ చంపలేడు. దానితో గర్వం పెరిగిన హిరణ్యకశ్యప్ తనను తానే దేవుడిగా భావించాడు. అందరినీ తననే పూజించమని ఆజ్ఞాపించాడు. బాధించడం మొదలుపెట్టాడు. దేవతలు విష్ణుమూర్తిని శరణు వేయగా విష్ణుమూర్తి వారిని ఓదార్చి అవకాశం కోసం వేచి ముందామంటారు. హిరణ్యకశ్యప్ యొక్క దౌర్జన్యం రోజురోజుకి పెరిగిపోతుంది. అతని కుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి అపారమైన భక్తుడు. దీనిని భరించలేని హిరణ్యకశ్యప్ ప్రహ్లాదుని చంపడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. చివరికి విష్ణుమూర్తి నరసింహావతారంలో కనిపించి హిరణ్యకశ్యప్ని హతమారుస్తాడు. మహిషాసుర. మహిషాసురుడు సగం గేదె మరియు సగం మనిషి రూపంలో ఉండే అసురుడు. ఇతనిని పురుషులు ఎవరూ చంపలేరని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. దానితో మహిషాసురుడు తనకు తానే అమరుడిగా ప్రకటించడం మొదలుపెట్టాడు. అతను దేవలోకం మీద దాడి చేసి ఇంద్రలోకంలో గందరగోళం సృష్టిస్తాడు. అప్పుడు అందరి దేవుళ్ళు కలిసి మహిషాసుర మర్దన్ని సృష్టించారు. ఆమె దుర్గామాత. ఆమె మహిషాసురుని వధించింది. మహిషాసుర మరణానికి గుర్తుగా సంతోషంగా మనం దసరా వేడుకలు చేసుకుంటాం. అప్పుడు దుర్గామాతని పూజిస్తాం. రక్తబీజ. రక్తబీజ అనే అసురుడు శంభా మరియు నిశంబల తరపున దేవత అయిన కాళీమాతతో యుద్ధం చేశాడు. ఇతను బ్రహ్మదేవుడి యొక్క భక్తుడు. ఇతనికి ఒక వరం ఉంది. అదేమిటంటే, ఇతని యొక్క రక్తపు బొట్టు కింద పడినప్పుడు ఇంకొక రక్తబీజుడు పుట్టుకు వస్తాడు. కాళీమాత తన పొడవైన నాలుక సహాయంతో రక్తబీజుడి యొక్క రక్తం నేల మీద పడకుండా అతనిని సంహరించింది. భస్మాసుర. అసురులందరిలో భస్మాసురుడు చాలా క్రూరుడు. ఇతను ఎవరి తల మీద అయితే చేతిని పెడతాడో వారు భస్మం అవ్వాలనే వరం శివుడి నుండి పొందుతాడు. అంతేకాకుండా శివుడి తల మీద చేతిని పెట్టి శివుడినే అంతం చేయాలని చూస్తాడు. శివుడు అక్కడి నుండి తప్పించుకొని విష్ణుమూర్తిని శరణు వేడతాడు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపంలో భస్మాసురుడి దగ్గరికి వస్తాడు. మోహినిని చూసిన భస్మాసురుడు ఆమె అందానికి ముగ్ధుడై పెళ్లి చేసుకోమని కోరగా ఆమె తన వద్ద నృత్యం నేర్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అసురుడు దానికి అంగీకరిస్తాడు. భస్మాసురుడు తన తలపై తానే చేతిని పెట్టుకునేలా నృత్య భంగిమ చేస్తుంది మోహిని. దానితో
భస్మాసురుడు తన తలపై తానే చేతిని పెట్టుకొని తను పొందిన వరం వల్ల బూడిద అయిపోతాడు. నా వీడియో గనక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదములు.